देने जैसे वाला कुंडी लक्षल कोट चीज कुन्ना वन्नी एकरिक भी नहीं देल दो अप्पुल इन्नी तंबई वेला कोट उन्हें राष्ट्र कोट उन्हें लक्षल रवि वेला कोट लग चीज कोई नहीं आता अनेक सम वीलों का लक्षल लक्षल कोट लाइटर मैं जैसे ना पुल कहीं तक अकाउंट्स ना एकरिक जनों डायरेक्ट कोई नहीं वाल वो इन वाल चीज ना एकरिक कोई नहीं देते ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే కొనడానికి ఆయనకు శక్తి ఉంది ఆయన కొనగలరు కూడా కొనమని కూడా సజెస్ట్ చేస్తున్నాం నిజంగా ఇప్పుడు హెరిటేజ్ ఒకటి దీన్ని అమ్మి డబ్బులు వచ్చినవి ఉన్నాయి మామూలు బిజినెస్ పరంగా కూడా చాలా బిజినెస్ లో మేము చాలా సిద్ధహస్తులు ఆయన అప్పుడు చెప్పేవాళ్ళు కదా మా కుటుంబం చాలా తెలివైంది ఎలా రూపాయిని రెండు చేయాలో మాకు తెలుసు ఇంకోటి చేయాలో తెలుసు అది ఒక కళ నా భార్య కొడుకు నా కోడలు వీళ్ళందరికీ తెలుసు అంటాడు కదా सो इत मंच आपर्चुनिटी निजा की आने को अड़कानी वी वेलकम इट टीडीपी वाल अदे डिमेंड चेयला राष्ट्र प्रजल अदे मैं को अंड दी तो इंगार उदो चूसा अंदर पत्रिक हाईकोर्ट वाट की संबंधी मूवेंट संबंधी पोलवर को संबंधी अमित षा को ముఖ్యమంత్రి గారు ఏమీ ఇవ్వలేదని అది దేని నుంచి అంటే పార్లమెంట్ లో ఆన్సర్ ఇవ్వడంలో ఓ మంత్రి అలాంటిది ఏమీ హోమ్ శాఖ దగ్గర వరకు రాలేదని చెప్పి అన్నారనే ఉద్దేశంతో ఈయన ఇవ్వలేదు అంతా ఉత్తుతుంది అని అదొక పెద్ద చేసి జనం మీద వదిలేశారు బహుశా అది మొత్తంగా రాలేదు కాబట్టి దాని గురించి పెద్ద చర్చ అవసరం కానీ వీళ్ళ క్యారెక్టర్ తెలియడానికి అది చెప్తున్నారని చెప్పేసి మామూలుగా అడుగుతాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర హోమ్ మంత్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత లెటర్ ఇవ్వడం అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ చేయడంలో అదే మెయిన్ అవుతుందా అది అడిషనల్ గా ఆయనకి వెళ్ళి చెప్పడం అవుతుంది డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ ఎప్పుడు ఇవి నడుస్తుంటాయి గవర్నమెంట్ టు గవర్నమెంట్ పోతుంటాయి వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఒక విజ్ఞప్తి ఇస్తే ఆ సీరియస్నెస్ తెలియడానికి ఓవరాల్ గా చెప్పడంతో పాటు లెటర్ ఇస్తే ఆ లెటర్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ పంపుతారా ఎన్ని రోజులకు పంపుతారు ఏమవుతుంది అనేది అమిత్ షా గారికి అడగాలి ఆయనకు తెలియజేస్తుంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా డిసైడ్ చేస్తారు ఒకటి రెండవది అది పబ్లిక్ డొమైన్ లోకి ఇమిడియట్ పెట్టిన తర్వాత ఏ లెటర్ అయితే మేము రాశాము ముఖ్యమంత్రి గారు రాశారో అది ఇచ్చి అది పబ్లిక్ డొమైన్ లో పెట్టినాక ఇంకా అందులో రహస్యం ఏముంది అమిత్ షా గారికి తెలియదా ఆయనకు తెలియకుండా రహస్యంగా దాచిపెట్టాల్సిన అవసరం ఉందా దానివల్ల ఏం సాధిస్తాం మేము ఈ మాత్రం ప్రజలకు అర్థం కాదా ఎందుకు ఇట్లా అంటే చెప్తున్నా కదా ఎక్కడ దొరుకుతుందో ఏం దొరుకుతుందో ఎట్లా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని కంటిన్యూస్ ఏదో ఒక రంగం బ్యాడ్ లైట్లో చూపాలి ఎందుకంటే ఇంకా వేరే రకంగా ఎదుర్కోలేకపోతున్నారు ఓ పక్క మొత్తం ఊపేస్తున్నాం అటు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కానీ ప్రజల్లో మన్ననలు పొందడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు గత ప్రభుత్వ అధికారులతో ఎవరితో పోల్చినా చాలా ముందు ఎక్కడో ఉన్నారు ఎందుకంటే సిన్సియర్గా ఆనెస్ట్గా ఓ నిబద్ధతతో పనిచేసుకుంటూ పోయి ప్రజల మన్ననలు పొందుతున్నారు ఇది తట్టుకోలేక అక్కసుపరించలేక అసలు సంబంధం లేనివి సందర్భం లేనివి ఎక్కడెక్కడ ఏదో ఒకటి తప్పుడు రోజు కొడుతూ ఉంటే ఎవరికో ఒకరికి ఎక్కకపోతుందా ఎక్కకపోతుందా అనే బతిలో భాగంగా ఇటు పొద్దుబోను రాత్రం రాయడం అనేది మానేయాలని వాళ్లకు విజ్ఞప్తి దేనికైనా ఒక సీరియస్నెస్ దానివల్ల ఏమొస్తుంది ఇప్పుడు వాళ్ళకు సంబంధించినంత వరకు సెంటర్ను ఇంప్రెస్ చేయడంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి రెండవది అదొక ఇండస్ట్రీ రాజీనామా చేస్తే ఏం ప్రూవ్ అవుతుందంటే మా ఇంటెన్షన్ ఒకవేళ గవర్నమెంట్ ఇంటెన్షన్ అంటే ఇంటెన్షన్ తెలియాలంటే ఆ ఇంటెన్షన్స్ ఏ ఏ రూపాల్లో తెలియాలనో అవి చేస్తూనే ఉన్నాం పోనీ ఎవరికైనా అనుమానం ఉండి ఈ దెబ్బకు వీళ్ళు ఇచ్చేసేసి పోతే ఓడిపోతారు అనుకోవడానికి అలాంటి పరిస్థితి లేదు ఒక రెస్పాన్సిబుల్ దీనికి ప్రతిదానికి ఆకరాస్త్రం ఆ అస్త్రం కూడా అవతల వాళ్ళు కేర్ చేస్తే ఉంటుంది సెంటర్ దానికి వాల్యూ ఇస్తే ఉంటుంది లేని పక్షంలో ఎంతవరకు ఉంటుందో అది దానికి అందరికీ తెలిసిందే రెండోది ఇది ఒక ఆస్తికి సంబంధించింది వాళ్ళ ఆస్తి మళ్ళీ క్లోజ్ చేస్తామన్నారు దాన్ని ఇంకొక పద్ధతిలో మేము ఇది చేస్తామంటున్నాం ఆ పద్ధతి మీద ప్రైవేటీకరణ మీద ఎందుకు డౌట్లు వస్తాయంటే ముఖ్యంగా ఎంప్లాయీస్ వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న జాబ్ సెక్యూరిటీ కానీ ఇప్పుడున్న ఇది కానీ అప్పుడు ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో అన్రెస్ట్ వస్తుంది వాళ్ళు కన్సర్న్స్ ఉంటాయి దాన్ని అడ్రస్ చేయాలా
అడ్రస్ చేయడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిని ప్రైవేటైజ్ చేయండి అని అన్నట్లా ప్రైవేటైజ్ చేయొద్దు అంటున్నారు దాన్ని నడపడానికి కావాల్సిన ఉంది అంటున్నారు అండ్ ఈ రెస్పాన్సిబుల్ పొజిషన్ లో కూర్చొని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇంకా ఎవరికైనా ఉంటే ముఖ్యమంత్రి కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కాదు కాబట్టి ఆయనకు వేరే మార్గం లేదు కాబట్టి పార్లమెంట్ తన సభ్యులు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళతో రాజీనామా చేసి ఎట్లా ఎఫెక్ట్ ఉంటుందో చూడవచ్చు తప్పకుండా అది చేయడానికి ఆయన ప్రిపేర్డ్గా ఉంటే చేయించవచ్చు దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందేమో చూడవచ్చు మాకు సంబంధించినంతవరకు గవర్నమెంట్కి సంబంధించినంతవరకు దెర్ ఇస్ ఏ ఛానల్ అఫీషియల్ ఛానల్ స్టేట్ గవర్నమెంట్ సెంటర్ సో దాన్ని పూర్తిగా టు ది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ వాడుకుంటాం అంతే తప్ప ఎప్పుడు సందు దొరికితే ఇదే మాట అనేసి బెదిరిస్తే ఆ బెదిరింపులకు విలువ ఉండదు జనం కూడా సీరియస్గా తీసుకోరు ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ టీడీపీ బీజేపీ జనసేన సిపిఎం సిపిఐ అన్ని పార్టీలు తీసుకోవచ్చు అలాగే వాటి ట్రేడ్ యూనియన్స్ కూడా ఎందుకంటే ట్రేడ్ యూనియన్ ఆల్రెడీ కలిసాయి సో వాళ్ళను కూడా ఇచ్చేయాలి ఇవన్నీ ప్లెయిన్గా సిన్సియర్గా ఉన్నారనే దాన్ని సూచించడానికి ఇవి పనికి వస్తాయి అది స్టెప్ తీసుకుంటున్నాం దానికి రమ్మనండి ముందుకు రమ్మనండి వీలైతే వీ రిక్వెస్ట్ బీజేపీ లీడర్స్ అండ్ దేర్ పార్ట్నర్ జనసేన పవన్ కళ్యాణ్ గారిని టు ఇంప్రెస్ అపాన్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ టు గివ్ అపాయింట్మెంట్ వాళ్ళకున్న గుడ్ ఆఫీసెస్ యూజ్ చేసి అక్కడ వెళ్ళి మంచి కాజ్ సీఎం గారు లీడ్ చేసి తీసుకొస్తారు మేము అందరం చెప్పడానికి వీలవుతుంది నిజంగా అందరం కలిసి రిఫ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి స్టేట్ ప్రజల సెంటిమెంట్ అంతా మీ ముందు పెట్టడానికి వీలవుతుంది కాబట్టి దయచేసి అపాయింట్మెంట్ ఇవ్వండి అని బీజేపీ నాయకులు అక్కడ సెంటర్లో ఉండేవాళ్ళు ఇక్కడ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అపాయింట్మెంట్ త్వరగా ఫిక్స్ చేయించండి ఇటువైపు నుంచి సీఎంఓ నుంచి ట్రై చేస్తున్నారు అఫీషియల్గా ట్రై చేసి చేస్తున్నారు మీ వంతు మీరు కూడా ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఇప్పించండి అనేది మా విజ్ఞప్తి ఏదైనా చేస్తే వాళ్లకుంది లక్షల కోట్లు తీసుకున్నవన్నీ ఎక్కడికి పోయినా 5 ఏళ్ళు అప్పులన్నీ 90,000 కోట్లు ఉండే రాష్ట్రం 2,60,000 కోట్లకు తీసుకుపోయింది దాంట్లో కనీసం వీళ్ళు 1,00,000 కోట్లు ఆగింటారు మేము చేసిన అప్పులకైతే అకౌంట్స్ ఉన్నాయి ఎక్కడికి జనం డైరెక్ట్ పోయింది వాళ్ళు పోయింది వాళ్ళు తీసిన ఎక్కడికి పోయింది లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే కొనడానికి ఆయనకు శక్తి ఉంది ఆయన కొనగలరు కూడా కొనమని కూడా సజెస్ట్ చేస్తున్నాం నిజంగా కదా ఇప్పుడు హెరిటేజ్ ఒకటి దీన్ని అమ్మి డబ్బులు వచ్చినవి ఉన్నాయి మామూలు బిజినెస్ పరంగా కూడా చాలా బిజినెస్లో మేము చాలా సిద్ధాస్తులు ఆయన అప్పుడు చెప్పేవాళ్ళు కదా మా కుటుంబం చాలా తెలివైంది ఎలా రూపాయిని 2 చేయాలనో మాకు తెలుసు ఇంకోటి చేయాలో తెలుసు అది ఒక కళ నా భార్య కొడుకు నా కోడలు వీళ్ళందరికీ తెలుసు అంటాడు కదా సో ఇది మంచి ఆపర్చునిటీ నిజానికి ఆయన ఏమన్నా తీసుకుని నడపడానికి వస్తే వీ వెల్కమ్ ఇట్ టీడీపీ వాళ్ళు కూడా అదే డిమాండ్ చేయాలా రాష్ట్ర ప్రజలు కూడా అదే చేయాలని మేము కోరుతున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి